హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు సంబంధించి అసలు ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్ జాబ్స్ క్యాలెండర్ ఏదంటూ మనకి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాన్ని కూడా వీడియోలు అయితే చూద్దాం ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి ఇక మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ఏది సీఎం జగన్ గారికి ఎంపీ లేక ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ మూడు రోజులుగా సీఎం జగన్ కైతే లేఖలు రాస్తున్న నరసాపురం ఎంపీ రఘురాం కృష్ణరాజు గారు అయితే ఇవాళ కూడా లేఖ రాశారు ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల హామీ ఇక్కడ నెరవేరలేదని ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ఉంటుందని ఎన్నికల మేనిఫెస్టోలో వైకాపా హామీ ఇచ్చినట్లయితే పేర్కొన్నారు ఈ హామీతో ఎన్నికల సమయంలో నిరుద్యోగుల నుంచి అయితే మద్దతు లభించిందన్నారు ఉగాది నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని ఏపీ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీకి వార్షిక క్యాలెండర్ ప్రకటించాలని తెలియజేశారు గ్రామ సచివాలయ ఎనిమిది వేల నాలుగు వందల రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని రఘురాములు ప్యాక్ లేఖలు అయితే పేర్కొన్నారు పశుసంవర్ధక శాఖలో ఆరు వేల పది పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు పద్దెనిమిది వేల ఉపాధ్యాయ ఆరు వేల పోలీస్ కానిస్టేబుళ్ళు రిక్రూట్మెంట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు కొన్ని ఏళ్ళ నుంచి ఉద్యోగాభర్తీ చేయకుండా వదిలేశారని వందల సంఖ్యలో సెక్రటేరియట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు మూడు వేల పోస్టుల కోసం ఇక్కడ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని కోర్టులో కేసులు కారణంగా అంతంత మాత్రంగానే ఇక్కడ భర్తీ అయ్యని పేర్కొన్నారు ఎన్నికల ప్రచారం సందర్భంగా మెగా డిఎస్సి తీసుకొస్తామని సీఎం జగన్ అయితే ప్రకటించారని ఆయన అయితే గుర్తు చేశారు ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం హామీ ఇక్కడ హామీని అయితే ఎప్పటికీ నెరవేర్చలేదని ఎంపీ తన లేఖలు అయితే పేర్కొన్నారు అత్యవసరంగా పరిగణించి వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎనిమిది వేలు సచివాలయ పోస్టులు ఆరు వేలు పశుసంవర్ధక పోస్టులు పద్దెనిమిది వేలు డిఎస్సి ఉపాధ్యాయ పోస్టులు ఆరు వేలు కానిస్టేబుల్ పోస్టులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల పోస్టులు ఉన్నాయని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది సో చూశారు కదా నిరుద్యోగులందరికీ కూడా ఇక్కడ జగన్ గారు అయితే మరి తీపుకోవాలి అందించాలి మరి ఏం చేస్తారో చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోనైతే అయితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఫాలో అవుతున్నాను